నమస్కారం. కాఫీ టైం సిప్పన్సీకి స్వాగతం. మనతో ఉన్నారు న్యూస్ ప్రెజెంటర్ అండ్ రిపోర్టర్ శరత్ బాబు గారు. ఆయన అడిగి ఈరోజు వార్తలు ఏంటో తెలుసుకుందాం. నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్. ఒకసారి అయితే మెయిన్ పేపర్స్లోని హెడ్లైన్స్ అయితే చూద్దాం. సూర్య మారిన జగన్ సర్వం, విశాలాంధ్ర, టీడీపీలోకి ఆ నలుగురు, ప్రజాశక్తి, మహిళా సాధికారితే లక్ష్యం, పొదుపు సంఘాలకు రాష్ట్రం రోల్ మోడల్. నెక్స్ట్ వార్త, మొదటిసారి మోడీ కళ్ళలో భయాన్ని చూసా. ఈనాడు రైతుల తలరాత ఇంతేనా. నెక్స్ట్ సాక్షి చూసినట్లయితే, ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం, వైఎస్ఆర్ ఆసరా మూడో విడత సొమ్ము జమ చేస్తూ సీఎం జగన్. ఇది సార్ ఈరోజు మెయిన్ పేపర్స్లోని హెడ్లైన్స్. జిల్లా పేపర్ చూసినట్టయితే, మహిళలు ఆర్థికంగా ఎదగడమే ప్రభుత్వ లక్ష్యం. నిన్న వైఎస్ఆర్ ఆసరా మూడో విడత వేడుకలు నిన్న ప్రారంభించారు దెందులూరులో. అంటే మహిళలకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా పథకం కానీ, ఇళ్ళు కానివ్వండి, స్కాలర్షిప్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి మహిళలకే వేస్తూ ఉన్నాడు. ఎందుకు వేస్తూ ఉన్నాడు? మహిళలు అనేది జనరల్గా మేము మగాళం, ఏదన్నా డబ్బులు అవసరమైతే మహిళల్ని అడుగుతాం, ఆడవాళ్ళని అడుగుతాం. మా జేబులో డబ్బులు అయిపోతే ఖర్చులకు డబ్బులు లేవు, డబ్బులు ఇవ్వండి, కాస్త నా 100 రూపాయలు ఇవ్వమా, 200 ఇవ్వమని అడుక్కుంటాం. చెప్పుకోవాలి, ఎందుకంటే మహిళలు పొదుపు విషయంలో అంత జాగ్రత్తగా ఉంటారు. మహిళలు మహారాణులు అని ఎందుకన్నారు? ఊరకని అనలే. సో మహిళల దగ్గర ఎంత కష్టమైనా సరే ఎక్కడి నుంచో డబ్బులు పొదుపు చేసుకుంటారు. సో మహిళ బాగుంటేనే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటేనే వ్యవస్థ బాగుంటుంది, వ్యవస్థ బాగుంటేనే దేశం బాగుంటుంది. ఈ నేపథ్యంలో మహిళలని ఆర్థికంగా వాళ్ళని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎంత విడుదల చేశారు, ఇన్ని కోట్లు విడుదల చేశారు అనేది లెక్కల్లో ఉంటుంది. కానీ వాళ్ళు ఆత్మస్థైర్యంతో భర్త చాలా ఇళ్లలో భర్తలు తాగుబోతులే, ఇళ్ళు పట్టించుకోకపోయినా కుటుంబాన్ని వాళ్ళు ముందుకు నడిపిస్తారు. మీరు చూడండి, కొత్తపట్నం ప్రాంతంలో మహిళలు 4 గంటలకి ఒంగోలు కూరగాయలు అమ్ముకోవడానికి, చేపలు అమ్ముకోవడానికి, ఇతరత్ర వస్తువులు అమ్ముకోవడానికి పొద్దున్నే 4 గంటలకల్లా ఒంగోలు కనిపిస్తారు పూలు అమ్ముకునే. ముఖ్యంగా మహిళలు, మగవాళ్ళు కనపడరు. సో కుటుంబానికి ఆధారం మహిళలు కాబట్టి వాళ్ళు బాగుంటేనే సమాజం బాగుంటుందని, వాళ్ళ కుటుంబం బాగుంటుందని. తర్వాత విద్యాదీవెనకు సంబంధించి విద్యాదీవెన కూడా తల్లి ఖాతాలోనే వేస్తారు, భర్త ఖాతాలో వేయరు. దాన్ని ఉపయోగించుకునే క్రమం వాళ్ళకి తెలుసు కాబట్టి బిడ్డల్ని ఏ విధంగా సాగుకోవాలి, ఏ విధంగా వాళ్ళని ప్రయోజకులను చేయాలనేది మహిళలు. అందుకని టార్గెట్ మహిళలు అన్నట్లుగా టార్గెట్ మహిళలే, వాళ్ళ అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం అనేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం కాబట్టి వాళ్ళకి నిన్న 3వ విడత ఆసరా డబ్బులు వేయడం జరిగింది. దాదాపు ఆసరా పథకంలో జిల్లాలో మొదటి విడతలో 35,701 స్వయం సహాయక సంఘాల్లో 3,51,371 మంది సభ్యులకు 267.54 కోట్లు, 2వ విడతలో 36,721 మంది సంఘాల్లో 3,59,27 మంది సభ్యులకు 291.68 కోట్లు ప్రభుత్వం అందించింది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ మన నిన్న జరిగింది ఏంటంటే 3వ విడత జిల్లాలో 36,729 స్వయం సహాయ సంఘాల్లో 3.59,560 మంది సభ్యులకు 280.50 కోట్ల ఆర్థిక ప్రయోజనం కలిగిందన్నారు. అది చెప్పింది మహిళలకి 3వ విడత ఆసరా పథకం కింద. ఇది చాలా గొప్ప కార్యక్రమం. నేను నా విషయంలోకి వస్తే నేను నా సొంత అభిప్రాయం చాలా గొప్ప కార్యక్రమం. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే వాళ్ళనే ప్రభుత్వాలు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. సో ఈరోజు నిన్న ఒక మంచి కార్యక్రమం ముఖ్యమంత్రి గారు స్వీకారం.
అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు. నిన్న ఆదిమూలం సురేష్ గారు సంతానం పొల్లల చెరువులో సంతానం వేణుగోపాల స్వామి తిరునాళ్ళ సందర్భంగా చేపల మడుగులో పోలేరమ్మతల్లి తిరునాళ్ళలో మంత్రి సురేష్ పాల్గొన్నారు. అక్కడ దేవుడికి పూజలు చేశారు. అక్కడ ఇంకొకటి ఏంటంటే గన 2-2 2-3 కే కేవీ సబ్స్టేషన్ నిర్మాణ పనులను శంకుస్థాపన చేశాడు. అంటే ప్రభుత్వం అభివృద్ధిని ఒకవైపు సంక్షేమాన్ని ఒకవైపు రెండు కాళ్ళ మీద నడిపించేందుకు కృషి చేస్తుందనేది ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం ఏదైనా సరే సంక్షేమం వైపు, ఇప్పుడు చూడండి మీరు నాడు నేడు పాఠశాలకు సంబంధించి గతంలో మీరు చదువుకున్న పాఠశాలలోనే ఉన్నాయి అనేది మనం చూస్తే అర్థమైపోతుంది. స్కూల్స్ కానీ మీరు పిల్లల పాఠశాలల్లో వాళ్ళ డ్రెస్ కోడ్ చూడండి. గతంలో మనం యూనిఫామ్ లేకపోతే బయట నిలబెట్టేవాళ్ళం. ఇవంటే తల్లిదండ్రులు పెద్ద తల్లిదండ్రులు కుట్టించుకోలేని వాళ్ళు ఉంటారు, చెప్పులు లేని వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు ఆయన షూస్ దగ్గర నుంచి యూనిఫామ్ దగ్గర నుంచి బెల్ట్ దగ్గర నుంచి టై దగ్గర అన్నీ చేస్తూ ఉన్నారు. సో గతానికి ఇప్పటికీ మనం తేడా చూడండి అనేది నిన్న ఆదిమూలం సురేష్ గారు చెప్పడం జరిగింది. మాటే మంత్రం మనసే లక్ష్యం. మీకు ఆయన కలెక్టర్ గారు ప్రతి నిన్న శనివారం అనుకుంటా ప్రతి శనివారం పిల్లల్ని మోటివేట్ చేసే కార్యక్రమం బాగా చేస్తాం. ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థులు ముఖ్యంగా నిన్న కూడా కాఫీ విత్ కలెక్టర్ ద్వారా విద్యార్థుల లక్ష్యాలను తెలుసుకొని కెరీర్ గైడెన్స్ కార్యక్రమాలు పరిశీలించి మార్గదర్శి పేరుతో కేంద్రంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశాడు. అసలు ముందు వాళ్ళేం కావాలనుకుంటున్నారు అంటే 10 మందిని సెలెక్ట్ చేసుకొని 10 స్కూళ్ళ నుంచి 10 మంది సెలెక్ట్ చేసేసుకొని వాళ్ళ అభిప్రాయాలు ఆయనతో పంచుకొని వాళ్ళ అభిప్రాయాలకి ఈయన ఇంకొంత క్రోడీకరించి మీరు ఇలా అయితే బాగుంటుంది, నేను కూడా ప్రభుత్వ స్కూల్లో చదివాను, మీరు ఇలా అయితే భవిష్యత్తులో ముందుకు పోతారు. తర్వాత కుటుంబ నేపథ్యం, మా కుటుంబం పేద కుటుంబం, నేను చూశాను స్వయంగా వాళ్ళ తల్లిదండ్రులను చూశాను. వాళ్ళు దిగువ మధ్యతరగతి నుంచి పైకి వచ్చినటువంటి క్యారెక్టర్. సో ఆయన జీవితాన్ని కూడా ఆ విద్యార్థులకి ఒక లెసన్గా చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్క విద్యార్థికి నేనేంది, నేను ఎలా ప్రూవ్ అయ్యాను, నేను ఎలా పైకి వచ్చాను, నేను ఎలా చదువుకున్నాను, నేను ఎలా నా గోల్ సాధించాను అని విద్యార్థి అంటే ఎవరో చెప్తే వినేది కానీ కలెక్టర్ చెప్తున్నాడు. ఓహో కలెక్టర్ చెప్తున్నాడు, ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని మనం డెవలప్ కావాలనేది విద్యార్థులకి ఒక చెప్పడం జరిగింది. అలాగే మార్గదర్శి కార్యక్రమానికి పరిశీలించిన ఢిల్లీ నుంచి కేంద్ర బృందం జిల్లాకు వచ్చింది. ఈ ఏడాది 15వ తేదీన వచ్చారు. చూశారు కలెక్టర్ చేసేది, ఈ పిల్లలతోటి ఎలా ఉండేది, విద్యార్థులను పరిశీలించి వాళ్ళతోటి ఇంటరాక్ట్ అయ్యారు. సో ఇది మాత్రం గొప్ప కార్యక్రమం. ప్రతి శనివారం పిల్లలతో గడపటం, విద్యార్థులకు మోటివేట్ చేయటం, వాళ్ళు ఎలా ఉండాలనే దాని మీద కలెక్టర్ గారు గతంలో ఏ కలెక్టర్ చేయలేదండి. గతంలో ఏ కలెక్టరు విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడలేదు. అంతకుముందు కూడా కలెక్టర్ గారు కరోనాతో చనిపోయిన తల్లిదండ్రులు చనిపోతున్నారు, ఆ పిల్లల్ని మోటివేట్ చేశారు, అది చాలా గొప్ప కార్యక్రమం. సో ఇది ఒక మంచి విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపే కార్యక్రమం ఇది మాత్రం. రైట్ సార్. సేవాగుణంతో వైద్య సేవలు అందించాలి. నిన్న మెడికల్ కాలేజ్ అండి, రిమ్స్ మెడికల్ కాలేజీలో స్నాతకోత్సవం జరిగింది. దీనికి కూడా కలెక్టర్ గారు హాజరయ్యారు. పీజీ ఎంబీబీఎస్ విద్యార్థుల నుంచి వైద్యులుగా వాళ్ళు పూర్తి చేశారు. ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత వాళ్ళు డాక్టర్లుగా సమాజంలోకి వచ్చేస్తున్నారు. నిన్న ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ హౌస్ సర్జన్స్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు డిగ్రీ పట్టాలు పంపిణీ చేసి కాన్వికేషన్ స్నాతకోత్సవం, ఇంగ్లీష్లో కాన్వికేషన్ అంటారు, తెలుగులో స్నాతకోత్సవం అంటారు, ముఖ్య అతిథిగా పాల్గొని 100 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేశారు. దీని ముఖ్య కలెక్టర్ గారు ఏమంటాడంటే వీళ్ళందరూ ఫ్రీగా సీట్లు సంపాదించుకున్నారు, ప్రభుత్వం వీళ్ళని డాక్టర్లుగా రూపొందించింది, వీళ్ళు రేపొద్దున పేద ప్రజలకు సేవ చేయరు. యాక్చువల్గా ప్రభుత్వ డబ్బుతో డాక్టర్లు అయిన వాళ్ళు పల్లెల్లో 2 ఏళ్ళు పల్లెల్లో సర్వీస్ చేయాలి.
ఆ నిబంధనలు ఇప్పుడు ఉన్నాయో లేవో నాకైతే తెలియదు, కానీ వీళ్ళు ప్రజలకు సేవ చేయాలి, మనం మన మీద ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో ఎంత నమ్మకాన్ని ఉంచిందో తెలుసుకొని మీరు పేద ప్రజలకు సేవ చేయాలి అనేది ప్రతి ఒక్కరు చెప్పేది అదే. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే అది వ్యాపారంగా మారిపోతుంది. ఎంత సంపాదించాలి, షార్ట్ పీరియడ్లో ఎన్ని కోట్లు సంపాదించాలి అనేది నిజంగా నిస్సంకోచంగా చెప్పుకోవాలి. వైద్య వృత్తిలో ఇది ఎక్కువగా విపరీత ధోరణులకు వెళ్ళిపోతుంది. సామాన్యులకి సేవ చేయాలనే లక్ష్యం ఎంతో ఎక్కడో వందల మీరు మీకు గతంలో కూడా అనుభవం చూశారు, అందరం చూసిందే, నేను కూడా చూసిందే. కానీ వైద్యో నారాయణ హరి అంటే డాక్టర్ దేవుడితో సమానం, కానీ ఆ విధానాన్ని ఎవరు పాటించట్లేదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ప్రజల్లో కూడా తప్పది కాదు, తప్పదు. సో కలెక్టర్ గారు అదే అన్నారు, మీరు సేవాగుణంతో ముందుకెళ్ళాలి, ప్రజలకు సేవ చేయాలి అనేది నిన్న కలెక్టర్ గారు వాళ్ళకి చెప్పడం. కోవిడ్ ఎం సిప్పండికి తిరిగి స్వాగతం సార్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే స్ఫూర్తినిచ్చిన మట్లే రాఘవరాణి. యా, మీకు మట్లే రాఘవరాణి, మట్లే వెంకటసుబ్బయ్య గారు తెలుసు? విన్నాము. విన్నారా? విన్నాను. వినటం కూడా మంచిదే, ఎందుకంటే మట్లే వెంకటసుబ్బయ్య అనేది ఆయన ఒక గొప్ప లాయర్ అండి. అంటే ఎటువంటి లాయర్ అంటే కమర్షియల్ లాయర్ గారు. కమర్షియల్ లాయర్ గారు ఎవరైనా తన సమస్యని ఇబ్బంది పడుతున్నాము, నా అన్యాయం, నా బతుకు అన్యాయం అయిపోతుంది, నాకు ఇంత అన్యాయం జరిగిందంటే ఆయన గడప దొరికితే ఖచ్చితంగా న్యాయం జరిగింది. అదొకటే కాదు, ప్రజా సమస్యలు ఎన్నో సమస్యల మీద ఆయన పోరాడారు. మెట్ల వెంకటసుబ్బయ్య అంటే పేదల లాయర్ అనేది. తర్వాత వాళ్ళ ఆవిడ కూడా, మట్లే రాఘవరాణి గారు కూడా, వాళ్ళ భర్త అడుగుజాడల్లోనే నడుస్తూ పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎక్కువ కృషి చేసేది. న్యాయ సలహా కేంద్రం అనేది ఫస్ట్ వాళ్ళ ఇంట్లోనే పెట్టారు, ఉచిత న్యాయ సలహా కేంద్రం. న్యాయ సలహా కేంద్రం, ఉచిత న్యాయ సలహా కేంద్రం వేరుగా ఉంది. సో ఏదైనా లీగల్గా సంబంధించి ఏమైనా ప్రాబ్లం ఉన్నా, ఈ ఎక్కువ మహిళలకు సంబంధించి ఆమె ఎక్కువ సర్వీస్ చేశారు. దగా పడిన మహిళలు, అన్యాయం పోయిన వాళ్ళు చాలామంది ఆమె దగ్గరికి వచ్చి సమస్యలు చెప్పుకోవటం, వాళ్ళు సమస్య పరిష్కారం పొంది వెళ్ళేవాళ్ళు చాలామంది. గతంలో ఆమె సారా ఉద్యమం బాగా ఉధృతమైన రోజుల్లో వీరు సారా ఉద్యమంలో కూడా పాల్గొనడం జరిగింది. వాళ్ళతో పాటు నేను కూడా పాల్గొనడం జరిగింది, అంటే బాగా యంగ్ స్టేజ్లో. సో నిన్న ఆయన అన్నాడు, హైకోర్టు న్యాయమూర్తి మన్మథరావు గారు వచ్చారు నిన్న అంబేద్కర్ భవనంలో జరిగితే. ఆయన అంటాడు, ఈ మట్లే రాఘవరావు గారిని చూసి మేము స్ఫూర్తి పొందాం యువకులుగా. అటువంటి గొప్ప లాయర్ని స్ఫూర్తిగా తీసుకుని మేము న్యాయవాద వృత్తిలోకి వచ్చాను, ఈరోజు హైకోర్టు న్యాయమూర్తి స్థానంలో నిలిచాను. అటువంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకున్నందువల్లే మేము ఈ రకంగా ఉన్నామని నేను చెప్పడం జరిగింది. గొప్ప వాక్యం, ఎందుకంటే అటువంటి వాళ్ళని హైకోర్టు న్యాయవాది ప్రత్యేక. ఇంకొక విశేషం ఏంటంటే, నిన్న సాయంత్రమే ఆయన కొడుకు నిశ్చితార్థం రిసెప్షన్. కానీ ఈయన ఎంత గొప్ప వ్యక్తో తెలుసు కదా, ఆయన గొప్ప వ్యక్తిత్వాన్ని చెప్పడానికి వచ్చాడు ఆయన వైజాగ్లో. వాళ్ళ కొడుకు రిసెప్షన్ ఈ నిన్న వచ్చి ఆయన గురించి మాట్లాడి ఈ సభలో పాల్గొనకపోతే నాకు ఏదో లోటు ఉంటుందని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన సాయంత్రం 3 గంటల ఫ్లైట్. అంటే గొప్ప గొప్ప వ్యక్తులు పొగుడుతున్నారంటే మట్లే రాఘవరాణి, మట్లే వెంకటసుబ్బయ్య గారు ఎంత గొప్ప వాళ్ళు మనకి అర్థం అవుతాం. అటువంటి వాళ్ళు ఇప్పుడు దుర్బిణి వేసినా కూడా దొరక. అంటే ప్రతిదీ కమర్షియల్, సమాజమే కమర్షియల్ అయిపోయింది. ఈ కమర్షియల్ సమాజంలో, సొసైటీలో మనుషులు కూడా ఇక అట్లనే తయారైపోతా ఉన్నారు. బ్రతకడం మామూలు బ్రతకడం కాదు, లగ్జరీగా బ్రతకాలి, అన్ని అవసరాలు తీరాలి. సో అటువంటి గొప్ప వ్యక్తి గురించి నిన్న హైకోర్టు న్యాయమూర్తి గారు బాగా చెప్పడం జరిగింది. అటువంటి వాళ్ళ సభలో కూడా పాల్గొనడం మనం కొంత అవగాహన కలిగింది. కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలి. నిన్న హైకోర్టు జడ్జి వచ్చారండి, పేరు సారీ, అంటే ఈయనతో పాటు ఈ మన మన్మథరావు గారితో పాటు ఇంకొక జడ్జి గారు వచ్చారు, ఎవరు, జస్టిస్ జి కృష్ణమోహన్. ఆయన ఒంగోలు వచ్చిన సందర్భంగా
మన ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని న్యాయస్థానాల న్యాయమూర్తులు జిల్లా కోర్టులో సమీక్షించారు. కేసులు ఎన్ని ఉన్నాయి, వాటికి సంబంధించి మనం ఏం చేస్తే ఈ పరిష్కారం త్వరగా పూర్తయిందో, ఇప్పుడు ఇది లోక్ అదాలత్ పెట్టి కొంచెం చాలా సమస్యల పరిష్కారం జరుగుతుంది. ఈ లోక్ అదాలత్ వల్ల చాలా కేసులు అయితే పరిష్కారం అవుతున్నాయి. అంటే ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న కేసులు కూడా ఈ లోక్ అదాలత్ లో వెంటనే స్పాట్ అయిపోతుంది. విసిగి వేసారిపోతుంటారు మనం, ఇంక ఏముందిలే అయిపోతే ఏది రాజు చేసేసుకుందాం అనేది అట్లా ఉంటాయి చాలా మంది. సో ఇప్పుడు ఆయన జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ భారతి, అదనపు జిల్లా జడ్జీలు ఆర్ శివకుమార్, ఎంఏ సోమశేఖర్, డి అమ్మన్నరాజు, టి రాజా వెంకటాద్రి, వివిధ న్యాయస్థానాలకు సంబంధించి మీ కృష్ణ మన్మధరావు గారు కూడా నిన్న ఆయన దాంట్లో పాల్గొన్నాడు కదా, వీళ్ళందరితోటి సమీక్ష చేశారు. మనం త్వరగా కేసులు పరిష్కరించాలి, ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలని జనరల్లో వాళ్ళ ఇన్నర్ మీటింగ్లో తెలియజేయడం జరిగింది. సో కేసులు సత్వరం పరిష్కరిస్తే పరిష్కారం అయితే ప్రజలకు కూడా హ్యాపీగానే ఉంటుంది. రెడ్ క్రాస్ చైర్మన్గా ప్రకాష్ బాబు, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే గతంలో రెడ్ క్రాస్ తీరు సంబంధించి నాకు అయితే తెలీదు, కానీ నేను చూసినటువంటి రెడ్ క్రాస్ పరిస్థితి దాన్ని డెవలప్మెంట్ దాని యాక్టివిటీస్ నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. రెడ్ క్రాస్ అనేది చాలా తక్కువ మందికి తెలుస్తుంది. ఇప్పుడు ప్రజాబాహుళ్యంలో చాలామందికి విస్తృతంగా తెలిసిపోతూ ఉంది. ఎందుకంటే ఆ సర్వీసులు, ఆ సర్వీస్ మోటివ్ కానీ, కరోనా సమయంలో అయితే రెడ్ క్రాస్ చేసిన సర్వీస్ చాలా గొప్ప సర్వీస్ చేసింది. రోడ్ల వెంట అప్పుడు వాళ్ళకి బస్సులు సౌకర్యం లేకపోతే రోడ్ల వెంట నడిచే వాళ్ళకి ఆహార పట్టణాలు, మంచినీటి ప్యాకెట్లు, డ్రింక్స్, మజ్జిగ ప్యాకెట్లు, ఇట్లా దాదాపు ఒక నెల పాటు జిల్లా సేవా కార్యక్రమం జరిగింది. తర్వాత రక్తదానం, రక్తం లేక ఎంతోమంది చనిపోతూ ఉంటారు, ఎంతోమంది చనిపోతూ ఉంటారు. వాళ్ళకి రక్తదానం చేయటంలో ఇప్పుడు రెడ్ క్రాస్ ముఖ్య భూమిక పోషిస్తాం. తర్వాత దాదాపు 2 కోట్ల యంత్రాన్ని రెడ్ క్రాస్ మాంటిసోరి ప్రకాష్ బాబు గారు ఇప్పుడు 2వసారి ఎన్నికయ్యారు, ఏకగ్రవ్యంగా ఎన్నికయ్యారు. ఆయన ఆధ్వర్యంలో 2 కోట్లకు సంబంధించి ఆ రెడ్ రక్తం శుద్ధి యంత్రం ఒకటి, వెంటనే ఆ రక్త నమూనా అంటే దాన్ని ఏమంటారు, దాంట్లో క్యాన్సర్ కణాలు ఉన్నాయా, ఎయిడ్స్ కణాలు ఉన్నాయా, స్పాట్ చెప్పేది యంత్రం 2 కోట్లతోటి అది ఇన్స్టాలేషన్ జరుగుతాం. అంతే కాకుండా చాలా సర్వీస్ మోటివ్ చాలా కార్యక్రమాలు చేశారు. సో ఈయన సర్వీస్ మెచ్చుకొని రెడ్ క్రాస్ చైర్మన్గా 2వసారి ఈయన ఏకగ్రవ్యంగా ఎటువంటి పోటీ లేకుండా గెలవడం జరిగింది. ఆయన కూడా అన్నాడు, నేను నా సర్వీస్ మొత్తం అంటే అది రాజకీయ పదవి కాదండి, అది రికమెండేషన్ చెప్పుకోవడం అంటే సర్వీస్ మోటివే. నేను సేవ చేయాలి, దాంట్లో సభ్యులుగా కావాలంటే డబ్బులు కట్టి పోవాలి, వాళ్ళు నామినేటెడ్ పదవులాగా ఇచ్చేది కాదు. సో సర్వీస్ చేసేందుకు నేను శాశక్తిలా కృషి చేస్తాను. రెడ్ క్రాస్ని ఒక స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు కూడా తీసుకొచ్చాడు ఆయన, రాష్ట్రపతి నుంచి, అలాగే మన గవర్నర్ దగ్గర నుంచి, సారీ రాష్ట్రపతి కాదు గవర్నర్ దగ్గర నుంచి ఎన్నో అవార్డులు ఆయన అందుకోవడం జరిగింది. ఆయన కూడా ఈరోజు మళ్ళీ 2వసారి రెడ్ క్రాస్ చైర్మన్గా ఎన్నికైనందుకు ఆయనకు మరొక మన ఛానల్ తరఫున కూడా ధన్యవాదాలు, శుభాభివందనాలు తెలియజేస్తాం. నేడు విద్యుత్ నిలిపివేత, ఇది చెప్పాల్సిన అంశం. ఎందుకంటే పాపం కరెంట్ ఉంటుంది అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. నిర్వహణ పనులు అంటే బాగు చేయడం ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు నిర్వహణ పనుల దృష్ట్యా ఒంగోలు నగరంలో హరిహర నగర్, జక్పీ కాలనీ, జర్నలిస్టుల కాలనీ, దక్షిణ బైపాస్, గాంధీనగర్ పరిసర ప్రాంతాలకు ఆదివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ నిలిపివేస్తాం. అంటే 8 గంటలు అండి, 4 గంటలు అనుకుంటా. ఈ 4 గంటలు ఈ లోపు అంటే 8 ఇంటికి 5 మీకు 8 5 అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి 12 దాకా పవర్ ఉండదు కాబట్టి ప్రజలు ఈ సమాచారాన్ని తెలుసుకొని చూసుకోవాలని, పనులు చేసుకోవాలని ఇది వాళ్ళ విజ్ఞప్తి. సార్ న్యూస్ అన్నీ కూడా తెలియజేశారు, థ్యాంక్ యూ సార్. ఇదండి ఈనాటి కాఫీ టైం, చెప్పండి. నమస్తే.